ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందు రావడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే, గత రెండు రోజులుగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు హరీష్ రావు గారు ఏదైతే 5 లక్షల వరకు ఆరోగ్యశ్రీ 5 లక్షల వరకు పెంచుతున్నామని, నిన్నొక కూడా ఒక ప్రకటన చేసిండు మైనార్టీలకు 1 లక్ష రూపాయలు లోన్ ఇస్తామని చెప్పి. ఇట్లా అంటే పేద ప్రజలు, అమాయకులు, బడవి బలైన వర్గాలు మేము ఏం చెప్తాను అది నమ్ముతారని కేసీఆర్ కుటుంబం వాళ్ళ మామసాలు పడ్డట్టుంది హరీష్ రావు కూడా. ఎందుకు ఈ విధంగా చెప్తున్నామంటే, భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరికి విద్యా వైద్యం ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో ఒక పెద్ద ప్రణాళిక, అంటే ఒక మంచి ప్రణాళిక ద్వారా ఈరోజు ఆయుష్మాన్ భారత్ ద్వారా 5 లక్షల వరకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందించాలని గొప్ప స్కీమ్ తీసుకొచ్చిండు. ఆ స్కీమ్ని ఇక్కడ 28 లక్షలు అమల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అమలుపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపు ఇప్పటివరకు 30 లక్షల మందికి కూడా ఆ స్కీమ్ కింద ఎలిజిబుల్ అయ్యిండు. అంటే ఆ స్కీమ్ని మేమేదో చేస్తున్నామని చెప్పి మన కేసీఆర్ ఇస్తున్నట్టు చెప్పి ఏదో మభ్యపెట్టే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తున్నారు. ఇది సమంజసం కాదు. ఎందుకంటే పక్క రాష్ట్రం మహారాష్ట్రలో 5.5 కోట్ల మందికి ఈరోజు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఈరోజు కార్పొరేట్ వైద్యం అందిస్తూ ఉన్నారు. కనీసం పోయి ఎవరైనా బీఆర్ఎస్ నాయకులు కానీ ఎవరైనా ఉంటే పక్క రాష్ట్రానికి పోయి తెలుసుకోండి, అంటే కేంద్ర ప్రభుత్వం ఏది అందిస్తుందని. ఆ కేంద్రం ఇచ్చిన పథకాలు మేము ఇస్తున్నామని అబద్ధాలు చెప్తూ ఉన్నారు. అట్లానే ఈ మైనార్టీ లోన్స్ కింద ఏదైతే నువ్వు 1 లక్ష రూపాయలు ఇస్తున్నావో ఇది నీ విజ్ఞతకే వదిలిపెడుతున్నా. ఎందుకంటే గతంలో నేను ఈ మైనార్టీ లోన్స్ మీద మాట్లాడడం జరిగింది. మా మండలంలో 262 మంది అప్లై చేసుకుంటే దాదాపుగా 10 లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది. వాళ్లకు 1 లక్ష రూపాయలు లోన్ ఇచ్చిండు ఒక్కరికి మొత్తంలో. దాంట్లో 40,000 సబ్సిడీ, 60,000 కట్టాలి. అంటే వాళ్ళ ఖర్చు 10 లక్షలు అయింది, 1 లక్ష రూపాయలు లోన్ ఇచ్చిండు. ఇట్లా ఇప్పుడు హుజురాబాద్ ఎలక్షన్లో దళిత బంధన్నావు, మునుగోడు ఎలక్షన్స్లో ఎస్టీ బంధన్నావు, ఇప్పుడు బీసీ బంధన్నావు. ముందు నువ్వు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో దళిత బంధు కానీ, ఎస్టీ లంబాడి సోదరులు కానీ, ఇంక ఇతర దానిలో ఉన్న వాళ్ళందరికీ కూడా నీకు ప్రేమ ఉంటే, నిజంగా పేద ప్రజలు, బడవి బలైన వర్గాలు ప్రజలే అని నువ్వు నమ్మినట్లయితే వాళ్ళకి ఫస్ట్ ముందు ఇచ్చిన తర్వాత నువ్వు కొత్త మైనార్టీ బంధుకు ఇట్లా అంటే ప్రజల్ని అమాయకులు చేసి ఇట్లా బంధుల పేరు మీద ఓటు రాబట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇంకా రాష్ట్ర మంత్రులు అందరూ కూడా ఈరోజు ఎన్నో రకాల హామీలు ఇచ్చి ఏదో దావతుల పేరు మీద ఇంకేదో రకంగా ప్రజలను మభ్యపెట్టి, కార్యకర్తలను మభ్యపెట్టి అంటే దళితులు ఆశ చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందరికీ ఇట్లా దళిత బంధు గారు మా నియోజకవర్గంలో, మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి గారి సారథ్యంలో ఈరోజు అన్ని రకాల హామీలు ఇస్తూ ఉన్నాడు. ఆయన కూడా చెప్తా ఉన్నా, మీరు నిజంగా దళిత బంధు, బీసీ బంధు ఇచ్చినట్లయితే నేను మీకు ఏ రకంగా ఆ రకంగా అంటే చెప్పిన ఇంతకుముందుకే మళ్ళీ కూడా చెప్తున్నా, ఈరోజు మా నియోజకవర్గంలో దళిత బంధు, బీసీ బంధు, ఎస్టీ బంధు ఇచ్చినట్లయితే ఈరోజు విగ్రహాలు కాదు పాలాభిషేకం చేస్తాం, మా బీజేపీ పార్టీ తరఫున మీకు అంటే ఏ రకం అంటే పూజలు చేయమని ఆ రకంగా పూజలు చేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ఇకనైనా ఈ ప్రజలను మోసం చేసే ప్రకటనలు చేయొద్దని డిమాండ్ చేస్తూ ఉన్నాను.